ఎవరెవరి అవకాశాన్ని బట్టి వారు కుమార్తెలకు నిన్న శ్రీవచనాలకు ఈ రోజున. సరే కన్నా తిరుమలను కోవెలలో సేవించుకుంటే ఎంత ఫలితం అంటే, చక్రుడి కోసం చకోరాలు ఎదురు చూస్తున్నట్లుగా భక్తులంతా ఎదురు చూస్తూ ఉంటారట తిరుమందిరం కోవెలలో ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని. ఎందుకంటే ఇప్పుడు ఈ తిరుమందిరంలో మనం ఏమేమి వాడాము, పంచామృతాలు వాడాము కదా. ఈ పంచామృతాలంటే పాలు, పెరుగు, తేనె, శుద్ధ ఆవు నెయ్యి, అలాగే తేనె, పాలు, పెరుగు నాలుగేడోదకం, కొబ్బరి నీరు కూడా వాడతారు, అలాగే చందనోదకం, హరిద్రోదకం, వీటన్నిటి ద్వారా తిరుమందిరం చేస్తుంటే పెరుమాళ్ళకేమో తేజస్సు, ఓజస్సు అన్ని వస్తాయి. మరి చూసే మాకేంటి అనుకుంటారేమో, చూసేటువంటి మనకందరికి కూడా వస్తుందండి. ఏమిటంటే ఇది ఆగమ శాస్త్ర ప్రకారంగా చెప్తున్నదండి, అదే నేనేదో ఉంటే చెప్తున్నది కాదు. తేజస్సు, ఓజస్సు, ఆయుష్, మేధస్సు, జ్ఞానము, ముఖ్యంగా అందరికి కావాల్సింది ఏంటంటే వైరాగ్యం. వైరాగ్యము చాలా కావాల్సినటువంటి విషయం. ఎందుకంటే వైరాగ్యం వస్తే గాని పరమపదం మీద ఇచ్చ రాదు. ఆ పరమపదం మీద ఇచ్చ వస్తేనే గాని, ముందు ఇచ్చంటూ వస్తేనే పరమపదానికి వెళ్ళేది. కనుక వైరాగ్యం ముఖ్యమైనది. ఇదిగో కోవెలలో జరిగేటువంటి తిరుమందిరం సేవించుకున్నట్లయితే మనకి ఇవన్నీ వస్తాయి. అలాగే ఈ తిరుమందిర సేవ వీక్షించేటువంటి భక్తులకు శరీరంలో ఒక రకమైన శక్తి వస్తుంది. తిరుమందిరం చూసేటువంటి మనందరికీ కూడా ఒక రకమైన శక్తి వస్తుంది. వచ్చి మనలో ఉన్నటువంటి రుగ్మతలు, ఏవైనా అనారోగ్యాలు ఏమైనా ఉంటే గనక అవన్నీ కూడా తొలగిపోయి మంచి భావన కలిపి, మనమే కాదు మన కుటుంబము, బిడ్డ బిడ్డ తరానా అంటారు పెద్దలు, మన తరం కాక మన తర్వాత తరాలు కూడా ఆనందంగా, సుఖంగా, సంతోషంగా ఉంటాయి. తిరుమందిర కార్యక్రమం చూసినందుకు మాత్రమే మనలో ధర్మాసక్తి కూడా కలుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నదుల్లో స్నానం చేస్తే ఏమొస్తుందండి, కాదు నదులలో స్నానం చేస్తే పాపం పోతుంది, పుణ్యం రాదు. నదులలో స్నానం చేస్తే ఎవరో ఎక్కడో జోకేసినట్టున్నారు, ఎలర్జీ వస్తాయని. నదులలో స్నానం చేస్తే పాపం పోతుంది. అలాగే ఇలాంటి నదులు ఎన్నో జీవనదులు కలిసి సముద్రంలో కలుస్తాయి కదా, అలాంటి సముద్రాలలో స్నానం చేశామనుకోండి, అది కూడా పర్వదినాలు, విశేషమైనటువంటి దినాల్లో పాపము పోతుంది, పుణ్యము వస్తుంది. ఇక పుణ్యం మాత్రమే వస్తుందట. నదుల్లో స్నానం చేస్తే పాపం పోతుంది, సముద్రాల్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది. అలాగే మన పాపము పోవాలి, పుణ్యము రావాలి. మనకేంటి అన్ని కూడా టూ వర్స్ వన్ షాట్, ఒక దెబ్బకి రెండు పిటలు అన్ని వచ్చాయి ఒకేసారి. అలా అన్ని ఒకేసారి వచ్చేయాలి, పైసా ఖర్చు కాకూడదు. నదికి వెళ్ళాలంటే కృష్ణమ్మ దగ్గరికి వెళ్ళాలి, మన దగ్గరే కొంతమంది దూరంగా ఉంటుంది నది. మరి అలాగే సముద్రానికి వెళ్ళాలంటే ఏ మంసులు దిగో, ఏ దాంట్లో ఏ చీరాలో వెళ్ళాలి, అవన్నీ మనకు దూరం కదా. కాబట్టి పైసా ఖర్చు ఉండకూడదు, మన పుణ్యము రావాలి, పాపము పోవాలి. అంటే ఏం చేయాలి అంటే అయితే దాంతో పాటు నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లల పిల్లలు బాగుండాలి, అన్ని కావాలి. అంటే ఏం చేయాలి అంటే కోవెలలో జరిగేటువంటి తిరుమంజన కార్యక్రమాన్ని వీక్షిస్తే మీకున్నటువంటి పాపాలు పోతాయి, పుణ్యము వస్తుంది, మీరు బాగుంటారు, మనము బాగుంటాము, మన పిల్లలు బాగుంటాము, వాళ్ళ పిల్లల పిల్లలు బాగుంటారు. కనుక కోవెలలో జరిగేటువంటి తిరుమంజన కార్యక్రమం వైభవము అంతా ఇంకా కాదు, మాటల్లో చెప్పలేము. మనసుకు అందనటువంటి అంటే వాచామ గోచరమైనటువంటిది అనమాట. మనసుతో చెప్పని, మనసుతో ఊహించను లేము, వాకుతో చెప్పను లేము. ఇప్పుడు ఇక్కడున్నటువంటి ఇంతమంది కూడా ఈ పుణ్యము, వాళ్ళందరూ ఉన్నటువంటి పాపము పోయింది, పుణ్యము వచ్చింది. అంటే ఇంటికి వెళ్ళి ఫ్రెష్గా పాపాలు చేస్తామని కాదు, ఇలాగా మనం ఏంటంటే ధర్మ ఆసక్తిని పెంచుకోవాలి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ గురించి చెప్పుకున్నాం ఇందాక దాకా మనం, ఏమని మత్స్య పూర్వ వరాహ నరసింహ వామన పరశురామ పరశురామ నామ బలరామ కృష్ణ కల్కి అవతారా. ఈ పదింటిలో కూడాను మత్స్య పూర్ణ వరాహ నృసింహ, మత్స్య పూర్ణ వరాహ పరశురామ మనము అవపాసన చెయ్యం. అయితే నరసింహ అవతారాన్ని మాత్రం కొన్ని కోవెలలో సేవించుకుంటూ ఉంటాం. ఇకపోతే మనం ముఖ్యంగా ఎవరిని కొలుస్తాము అంటే రామ అవతారాన్ని, కృష్ణ అవతారాన్ని. ఎందుకు అంటే దైవ మానుష రూపేణ అని శ్రీరామచంద్రమూర్తి మూర్తి భవించినటువంటి ధర్మమై మన ముందుకు వచ్చి మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఒక తండ్రికి కొడుకుగా ఏ విధంగా మసులుకోవాలి, ఒక భర్తకి ఒక భర్తగా ఎలా ఉండాలి భార్య పట్ల, అదేవిధంగా తమ్ముడు పట్ల అన్న ఏ విధంగా ప్రవర్తించాలి, స్నేహితుడి పట్ల ఏ విధంగా ఉండాలి మనం, ఇవన్నీ కూడా తను స్వయంగా ఆచరించి చూపించాడండి. మనం ఊరికే చెప్పామనుకోండి శ్రీరంగ నీతిలో అంటారు, ఎవరు పాటించరు. అదే మనం ఆచరించి చూపిస్తే
చేస్తే ఖచ్చితంగా ఒకళ్ళు ఒకళ్ళనే ఫాలో అవుతారు. మధ్య మధ్యలో బాగా నిద్ర వస్తున్నట్టుంది కొంతమంది. కాబట్టి శ్రీరామచంద్రమూర్తి అన్ని ధర్మాలను ఆచరించి మనకు చూపించాడు. మనలాగా ఒక మానవుడిగా మన మధ్య అవతరించాడు. కనుక రాముడిని కొలుస్తున్నామా. అలాగే కృష్ణయ్యని ఎందుకు కొలుస్తున్నాం చూడండి. రాముడు కన్నా కూడా ఎక్కువ కృష్ణయ్య అంటే అందరికి ఆ ఈడుబాటు, ఆ అభినివేశం, ఆ ప్రావణ్యం, ఇష్టము, ప్రేమ అందరికీ ఉంటుంది కదా. కన్నానంటే ఎందుకు అంటే ఆ మూర్తీభవించిన మోహన రూపం చూడండి. కన్నకి ఏ విధంగా ఉంటాడు, ఇలా నుంచుంటాడు. మనకి ఆ స్తోత్రంలో వస్తుంది త్రిపంగిరే నమహాని, మూడంకె వేసినట్లుగా నుంచుంటాడట కన్నవిరాను. అలా నుంచోటంలో ఒక విలువైన అందం అనమాట. ఆ అందం చూసి ఎటువంటి వారైనా మోహించేస్తారు. అలాగా అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ కూడా మోహిస్తున్నారట కృష్ణయ్యని. అందుకని ఇందాక మనం నీరాటం పాత్రలు ప్రేకించుకున్నాం, అలాగే కన్నవిరాణ వైభవం ప్రేకించుకున్నాం. అన్ని కలిపి అనుభవించుకుంటూ ఉందాం సమయానుకూలంగా. ఇందాక నీరాటం పాత్రలో యశోదమ్మ తగ్గినా తిట్టినా కొట్టినా ఏదో ఒక రూపేణా లాక్కుందా అనుకుంది కదా పిల్లవాడిని. సరే బ్రతిమిలాడిందట, నీళ్లు పోయించుకొని రమ్మని రాలేదట కన్నను. అప్పుడు చెప్పిందట, అసలైన అసలైన అస్తం, ఇదిగో నీకు ఎంతో మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా గోపికలు, వాళ్ళందరి ముందు నువ్వు అల్లరైపోతావు కన్నయ్య. ఇలాగే కనుక జుట్టుకాయలు వెళ్తాయి కనుక నీ మొహం ఎవరూ చూడరు, నీ ముందు బాగానే ఉన్నా వెనక నవ్వుకుంటారు, చూసావా కన్నను ఎంత గురిగా ఉన్నాడో అని అనుకుంటారు. కనుక నీకు బాధ ఎందు వాళ్ళు నీ ఎందుకు ఆకర్షింపబడాలంటే నువ్వు వచ్చి నీళ్లు పోయించుకో అని చెప్పి ఈ గొడవ చేసి యశోదమ్మ మొత్తానికి నీరాటం చేయించింది. ఆ కార్యక్రమం పూర్తయింది కన్నవిరానికి. ఇక అదిగో మన కన్నని ఇగో ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్కడైతే తిరుమంత్రం పూర్తి చేసుకున్నాడో అక్కడ కూడా పూర్తి చేసుకుని అందంగా అలంకరించుకుంటున్నాట. ఆ అలంకారం చేసేటప్పుడు చేయించుకునేటువంటి పాసరాలు పూర్చుంటాలని వస్తాయి. ఇవి కూడా ఒక 10 పాసరాలు. ఎవరు అనుగ్రహించారంటే నీరాట ఎవరు అనుగ్రహించారు, పెరియార్ ఆ పెరియార్ వాళ్ళే. అదే యశోద భావనతో ఉరి వెళ్ళిపోవడం అనుకున్నాం కదా, మానసికంగా అనుభవం చెందాలి. తానే యశోదమ్మగా ఎదుట ఉన్నది కన్నయ్య అని భావించుకొని ఆ విధంగా పూల్చుంటారు. పూలకు అలంకరించడం, సిగకు అలంకరించుకున్నట్ట పూలు చక్కగా చూడండి. కన్నని చూడగానే మనకేం గుర్తుకొస్తుంది, గుర్తు ఒక స్వరూప నిరూపకం, అడయాళం అంటారు తమిళంలో. ఈ అడయాళం అంటే ఏంటి, కృష్ణుని చూడగానే చేతిలో మోరణి, అలాగే సిగ పించ మౌళి నెల పించం సిగలు. అలాగా కన్నని చక్కగా అందంగా తయారు చేసి పంపించిందట. ఇక కన్నపిరాడు ఏం చేస్తాడు, పగలల్లా గోవులు కాచుకొని వచ్చాడా, సాయంత్రం వేళ ఏముంటుంది పని, చక్కగా ఆ ఫ్లూట్ లో వాటిని పిలవాలనుకోండి, వాళ్ళ పేరు ఫ్లూట్ లో వాయిస్తారట. అది వారి తప్ప ఎవరికి అర్థం కాదు. ఎవరి పేరునైతే పిలవాలనుకున్నాడో ఆ పేరుని రాణీయంగా ఆ ఫ్లూట్ లో వాయించేవాట, ముళ్ళిలో గానం చేసేవాట. ఆ పేరు గల వాళ్ళకి మాత్రమే, ఆ గోపికి మాత్రమే అర్థమే వచ్చేసేవాట. అట్లా చక్కగా అందరినీ పిలుచుకొని యమునా నది తీరానికి వెళ్ళి, ఇక్కడ యమునా నది అంటే ఒక గుర్తు వచ్చిందండి మనకి, ఈ లీలా విభూతి అంటారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచాన్ని అంతటినీ కూడా భూమండలాన్ని లీలా విభూతి అంటారు. పైన ఉండేది ఏమిటి అంటే నిత్య విభూతి. గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని సంప్రదాయ పదాలు. నేను మధ్య మధ్యలో వాళ్ళు తెలుస్తూనే ఉంటారు, నన్ను నేను నన్ను భరించక తప్పదు, నేను వస్తూనే ఉంటాను. కాబట్టి మన సంప్రదాయ పదాలు కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటూ ఉండండి. భూమండలం అనకూడదు, ఇది లీలా విభూతి. పైన ఉండేది ఏమిటి, నిత్య విభూతి. వైకుంఠంలో ఉన్నాడు కదా పరమాత్మ శ్రీమన్నారాయణుడు, అది నిత్య విభూతి. ఈ రెండింటికి మధ్య ఒక బ్యారియర్ ఉంటుంది, అంటే ఈ రెండింటిని విడదీసేటువంటిది అనమాట. ఈ విడదీసేటువంటిది ఏమిటి అంటే విరజామంది. శ్రీమన్నారాయణమూర్తి కన్నవిరాణంగా మన మధ్యకు వచ్చినప్పుడు, కన్నవిరాణంగానే కాదు ఏ అవతారంలోనైనా, స్వామి రామావతారంలో కృష్ణావతారంలో మన మధ్యకు వేచేసినప్పుడు, ఆ విరజానదే స్వయంగా ఇక్కడికి వచ్చి సరయూ నదిగా యమునా నదిగా మారిపోయిందట. ఎప్పుడైనా ఎవరైనా విన్నారా విశేషం, ఎవరైనా చెప్పారా మీకు, చూడండి అందుకే శ్రద్ధగా విన్నారనుకో. ఇలాంటి పాయింట్లు వస్తే ఇద్దరు ఏముంది ఇంకేం కాదని మనం అనుకోవచ్చు, కాబట్టి చక్కగా వినండి. కాబట్టి ఆ సరయూ నదిలో మునగాలి అని ఎవరైనా కోరుకున్నారంటే ఆడవారాలు తప్పని కోరుకోలేదండి. సరయూ నదిలో మునగాలి, సరయూ నదిలో ఒక మునకన్నా వేయాలి, ఆ నీరు కొంచెమన్నా తీసుకీకరించాలని ఆడవారాలు ఎవరు కోరుకోలేదా. ఎందుకంటే మనకి రామవైభవం మొత్తం చూస్తే ఎక్కడ కూడా రామయ్య సరయూ నదిలో ఒకసారి కూడా మునకేసినట్టు మనకు కనపడదు. ఎందుకంటే కన్నయ్యకు మాత్రం యమునా నది తీరంలో ఆడుకోవాలని, కొంచెం నీరు తాగాలని, అలాగే ఆ నీటిని మునగాలని ఆడవారందరూ కొడుతున్నారు గోధుమతో సహా. ఎందుకంటే ఎప్పుడు కూడా యమునా నది తీరానే విహరిస్తూ ఉంటాడు గోపికలతోటి కృష్ణయ్య. అలాగే కాళీయ మర్దనం చేసింది కూడా ఎక్కడ, యమునా నది తీరానే. ఆ కాళీయుడు ఎటువంటి వాడు,
ముందుగా తాళీకి వెళ్లే కన్నా ముందు మనం కృష్ణాష్టమి జన్మ కృష్ణాష్టమి కాబట్టి జన్మాష్టమి ఏ విధంగా వచ్చిందనే తెలుసుకున్నాం. అంటే మధ్య మధ్య బ్రేకులు చెబుతూ మనసు ఎనకా ముందు అవుతుంది మనకి వైభవం. అయినప్పటికీ కన్న వైభవం ఏది విన్నా చూడండి, ఒక వరుస అనేది లేకుండా జల్పిస్తూ ఉండేవారు. జల్పించడం అంటే జపించడం అంటారు మనకి, ఇంకేమంటారు తెలుగులో పలవరింత అంటారు. పలవరించేటప్పుడు బాగా జ్వరం వచ్చేసింది అనుకోండి, ఆ జ్వరం వచ్చినటువంటి పేషెంట్ వెనక ముందు అర్థం కాకుండా ఏదేదో కలవరిస్తూ ఉంటారు, కలవరిస్తూ ఉంటారు. అది కొంచెం వెనక అవచ్చు, కొంచెం ముందు అవచ్చు. ఇక్కడ మనం అందరం కృష్ణ ప్రేమలో మునిగిపోయి ఉన్నామేమో. వెనక ముందు అయితే ఏమైంది, కృష్ణ ప్రేమని కృష్ణ లీలని కృష్ణ చేసిందని మనం అనుభవించుకోవటమే కావాలి. సరే, కృష్ణ పరమాత్మ రామావతారం అయిపోయిన తర్వాత ద్వాపర యుగంలో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో అష్టమి తిథి నాడు, చూడండి ఈ అష్టమి కాని నవములు కాని మంచివి కాదని మనం అసలు ఏ పని చేయం. ఎందుకు ఒక తిథిని కాక మనం అపేక్షించాలి, పక్కకు పెట్టేయాలని చెప్పి అనుకున్నాడేమో పరమాత్మ శ్రీమన్నారాయణ ఉండి ఆరో అష్టమి నాడేమో కృష్ణుడిగా, నవమి నాడేమో రాముడిగా అవతరించి మన మధ్యకి ఆ రెండు తిథులకు కూడా ఒక దివ్యత్వాన్ని ఆపాదించారు శ్రీమన్నారాయణ మంది. అలా అష్టమి నాడు రాత్రి అర్ధరాత్రి చరసాలలో ఆవిర్భవించాడు మన కన్నయ్య. అలాంటి కన్నను ఏ విధంగా వచ్చాడండి, అష్టమి గర్భంగా దేవకీ గర్భంలో అవతరించడంతో ఆవిర్భూత మహాత్మనా అంటారు. ఇక్కడ మనకి పెద్దలు ఆవిర్భూత మహాత్మ అని శ్లోకంలో చెప్పారు, కానీ నిజానికి ఆయన ఆవిర్భవించా మామూలుగానే చనిపోయాడు. నవమాసాలకు అమ్మ కడుపులో ఉండే బయటకు వచ్చాడు స్వామి. అలాంటి ఆ స్వామి అవతరించినటువంటి ఆ దివ్య దినమున చతుర్ భుజాలతో వచ్చారట. ఆ చతుర్ భుజాలతో రాగానే దేవకీ దేవి వసుదేవులు ఇద్దరు కూడా భయపడిపోయారట. ఉపసంహార ఉపసంహార అన్నారట, చతుర్భుజాలు దాచిపెట్టుకో దాచిపెట్టుకో అన్నారు. ఎందుకు దాచిపెట్టుకోమన్నారు అంటే ఆ మాతుల మేనమామ ఉన్నాడు కదా కంసుడు, అతని నుంచి ఎప్పుడు ఏ గండం వస్తుందో చరసాలలో ఉన్నాడు కదా అందరికి తెలిసిందే. ఆ గండం నుంచి గట్టే తీసడం కోసం చెప్పి నువ్వు ముందు అర్జునుగా చేతులు రెండు దాచేసుకో కృష్ణయ్య అన్నారు, రెండు చేతులు దాచేసుకున్నాట. మనం చెప్పే పనులు ఇలాంటి పిల్లలు ఎవరైనా వింటున్నారు ఈ రోజుల్లో, ఆడపిల్లడే కానీ మగపిల్లడే కానీ ఇంత కాదు ఇంత కాదు ఇంత కాదు ఎవరు మన మాట వినట్లేదండి. కానీ కన్నను చక్కగా విన్నాడు అమ్మ నాన్న మాట విను, నువ్వు కూడా వెళ్ళిపోయారు అలా చక్కగా అమ్మా నాన్న మాట విని నాలుగు చేతులు కాస్త గోపల్ని దాచేసుకుని రెండు చేతులతో సాధారణ వాడుగా మారిపోయాట. అలా మారిపోయి మన కన్నను ఇక వసుదేవుని తీసుకొని అలా వెళ్తూ ఉన్నట్ట యమునాదిని దాటుకుంటాను. మొదటిసారి యమునని స్పృశించింది ఈ సమయంలోనే. అలా అర్ధరాత్రినే ఆ యమునాదిని దాటుకుంటూ వెళ్లి నందగోపంలో ఆ యశోదమ్మ పక్కన చేరుకున్నాడు మన కన్నను. ఇక అప్పుడు కుదిరేసింది దేవకీదేవి. తర్వాత 12 సంవత్సరాల తర్వాత తిరిగి చూసుకున్నది కన్నయ్య. ఈ లోపు అనుభవించిన అద్భుతమైనటువంటి చేర్చుకున్నది యశోదమ్మే అనుభవించింది.